ఆదోని పట్టణంలో గురిసే కృష్ణమ్మ గారి యొక్క స్కార్పియో వాహనం దొంగతనం జరిగిన దానివల్ల మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ శివనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మేము వన్ టౌన్ టూ టౌన్ తాలూకా సిఐలు ఓ టీములుగా ఏర్పడి దీన్ని చేజించడం జరిగింది. ఈ యొక్క స్కార్పియో దొంగతనం అనేది స్కార్పియో కానీ స్కార్పియో దొంగతనం ఉపయోగించిన వాహనమును హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది. ఈ దొంగలను ఎవరైతే దొంగతనం చేసిన వచ్చిన వాళ్ళలో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. మరో ముగ్గురు పారిపోయినారు. వాళ్ళ కోసం కూడా సపరేట్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే పట్టుకుంటాం. ఇప్పుడే చెప్పాను కదా, అదే ఇంతకుముందు కూడా ఇప్పుడు డిసెంబర్లో మాకు ఆదోని పట్టణంలో నాలుగు ఇండ్లు లేదా ఐదు ఇండ్లు ఒకే నైటు సమ్ దొంగలు వచ్చి తిరుమల నగర్ ఆడు కొట్టారు. అది కూడా మేము ఫిస్టేజీ తీసుకొని విత్ ఇన్ మంత్లోనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ జైల్లో ఉన్నారు, గిద్దలూరు జైల్లో ప్రజెంట్ ఉన్నారు. మా దగ్గర వచ్చి ఆదోని త్రీ టౌన్లో రెండు సార్లు జరిగిందండి, డిసెంబర్లో ఒకటి జరిగింది, దాన్ని ఛేదించాము. ఇప్పుడు గురిసే కృష్ణమ్మ గారిది అది కూడా 22వ తేదీ అంటే జస్ట్ ఒక పది రోజుల ముందు జరిగింది. మేమంతా ఛాలెంజింగ్ తీసుకుని 10 రోజులనే దాన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటికైతే మా విచారణలు అయితే పాత కేసులు ఉన్నాయి, తెలుసుకోవాలి. యాక్చువల్గా మాకు విచారణలోకి వచ్చి వీళ్ళు వచ్చి ఆవులు కానీ ఆవు దూడలు కానీ ఎద్దులు కానీ అంటే జంతువులు మూగజీవాలని దొంగతనం చేసి ఈ కలేబరాల షాపులకు అమ్ముతూ ఉంటారు. అమ్మే క్రమంలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది నీ వాహనం అంటే వాళ్ళు చెప్పడం కూడా మొదటిసారి అంటే కలేబరాలు అయితే అదే ఈ జీవాలైతే దొంగతనం చేస్తూ ఉంటాము, బట్ ఇదైతే వాహనం ఫస్ట్ టైం అని చెప్పి విచారణలు ఇంకా విచారణ కొనసాగుతాను. అదే నలుగురిని అరెస్ట్ చేస్తాం, ఇంకా ముగ్గురు అప్ స్కానింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా పొందాలని అమ్మా. హిందూపూర్ పట్టణంలో పట్టుకున్నామమ్మా, హిందూపూర్ పట్టణంలో ఒక మటన్ షాప్ వద్ద వాళ్ళని పట్టుకోవడం జరిగింది.